గజ్వేల్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ భవన నిర్మాణం తుది దశకు చేరుకుంది. మున్సిపల్ కార్యాలయానికి రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. దీనిని 8 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 90% పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకుంటామని తెలిపారు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి. పాత మున్సిపల్ కార్యాలయం ఇరుగ్గా ఉన్నందువలన ఈ కొత్త మున్సిపల్ కార్యాలయం నిర్మించడం జరిగిందని, కొత్త కార్యాలయంలో మీటింగ్ హాల్ తో పాటు ప్రతి అధికారికి ఒక్కొక్క గదిని ఏర్పాటు చేసినట్లు, వచ్చిన వారికి కూడా కూర్చోవడానికి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు, పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మోడల్ మున్సిపల్ కార్యాలయంగా తీర్చిదిద్దుతున్నట్లు, అన్ని హంగులతో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా. గజ్వేల్ పట్టణము గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చినాక ప్రగతి పథంలో ముందంజలో ఉన్నదన్నది మీ అందరికీ తెలుసు. పట్టణము గణనీయంగా అభివృద్ధి చెందుతూ అన్ని అంగులతో ఇటు విద్యారంగంలో కానీ అటు వైద్య రంగంలోనే కానీ ప్రజలకు అవసరమగు మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూర్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఎందుకంటే మనం గజ్వేల్ పట్టణము, గజ్వేల్ మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంను గుర్తింపు పొందినటువంటి గజ్వేల్ పట్టణము చరిత్రకు ఎక్కింది. ఎందుకంటే దీనికి కారణం ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మనకు శాసనసభ్యునిగా గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత గజ్వేల్ యొక్క రూపురేఖలే మారి ఈరోజు అఖండ భారతావనిలో గజ్వేల్ ప్రత్యేక స్థానాన్ని తగ్గించుకున్న దానిలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ అభివృద్ధి పదంలో ముఖ్యంగా మన గజ్వేల్ పట్టణాన్ని పాలించే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పురపాలిక, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఒక చక్కని భవనము ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఒక దాదాపుగా 7.5 కోట్లు పెట్టి ఈరోజు నగరంలో నడిబొడ్డున ఏదైతే పాత తహసీల్ ఆఫీస్ ఉండేనో దాని అడుగులో మనం దాదాపు 1 ఎకరం కంటే ఎక్కువన్నటువంటి స్థలంలో అన్ని అంగులతో ఈరోజు సర్వాంగ సుందరంగా ఆ భవన నిర్మాణం రూపుదిద్దుకుంది.